నిర్మూలన జరిగింది సార్. సార్ మనకు అర్థమైన మొక్కల పెంపకంలో భాగంగా నాకు వెంకటేలో 3960 మొక్కలకు గాను 3646 మొక్కలు పనిచేసేటప్పుడు హాజరు కాదు కానీ సంతకాలు లేకుండానే 5276 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది విషయం రోడ్డు వాళ్ళు పనిచేసిన సంతకాలు మర్చిపోయామని తెలిపింది సార్. మన గ్రామ పంచాయతీ వస్తారో సరిగా తెలుసుదా పెట్టలే కదా. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కొత్తగా వచ్చారు కదా, దాదాపు 15 to 20 ఇయర్స్ పంచాయతీ సెక్రటరీగానే చేస్తారు. అంటే కాదు ఇప్పుడు ఎప్పటికి ఉంటుంది ఇంత మంచి కాదు అంటే విజయవాడ కొనసాగుతుంది. జియో బిల్ గవర్నమెంట్ ఇచ్చింది కస్టోడియన్ పంచాయతీ సెక్రటరీ, మీరు ఖచ్చితంగా మొత్తాన్ని సంతకం పెట్టాలి. పెట్టలేదనుకో, పెట్టినా పెట్టకుండా మీరు రెస్పాన్సిబుల్. ఫీల్డ్ అసిస్టెంట్ అనే కథను మీకు ఓన్లీ అసిస్టెంట్ మాత్రమే, అసిస్టెంట్ అని ఫీల్డ్ అసిస్టెంట్ కాపీ చేస్తే ఊరుకోము, వాళ్ళ సర్వీసులతో రిమూవల్ చేస్తాం. కానీ ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కంపల్సరీగా సంతకం పెట్టాలి, చూడాలి. సంతకం పెట్టి మనం ఎందుకు పెట్టామంటే పెట్టినప్పుడు చూసుకుంటారు. ఇప్పుడు మొత్తాలు తెచ్చారు అని జరిగింది ఎన్ఎంఎంఎస్ వాళ్ళ అటెండెన్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి, కానీ ఒక్క సంతకంలో ఉండేవాళ్ళు కాదు. ఒక మళ్ళీ ఒక ఇద్దరు ఉంటుంది ప్రతి పంచాయతీ ఒకళ్ళు, చాలా పంచాయతీలు అయినాయి. ఈ పంచాయతీల సిస్టంలో కీలకమైన వ్యక్తి పంచాయతీ సెక్రటరీ. అంటే గవర్నమెంట్ లెవెల్ ఏ డిసిషన్ తీసుకున్నా చేసేది పంచాయతీ సెక్రటరీ కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. ఇది చాలా సంవత్సరాలు చేయాలి కాబట్టి ఈ సమయం గవర్నమెంట్ కూడా మీకు ఫేవర్గానే ఉంది దీంట్లో, ఖచ్చితంగా ఇవ్వండి చూసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ అని పెట్టారు యాక్చువల్గా, ఆ వేజ్ రేటు ఇది అవడానికి మనం పెట్టాం.
దేర్ ఇస్ నో డీవియేషన్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అంత రాశారు కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది. దాంట్లో ఉంటుంది అంతే తప్ప అప్పుడు మండలానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఛార్జ్ ఇచ్చేవారంటే మన ఇష్టం కాదు కదా, రేట్ అవ్వట్లేదు కదా. దాంట్లో ఎంతైతే పేమెంట్ ఒకవేళ దీంట్లో ఎక్కువ అయితే దాన్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. మేము పే చేస్తాం 18,500 మిస్లేనియస్లో తీసుకున్నాం కాబట్టి మీరు అది ట్రాన్స్పోర్టేషన్ చేయడం తప్పది. నాలుగు గార్డెన్స్ టీచర్ సార్, ఐదు లేబర్ టీచర్ సార్, ఆరు ఇంజనీర్ సార్. ఇప్పటి నుంచి అది మ్యాండేటరీ కనిపిస్తే పెట్టండి. గ్రామసభలు అన్ని ఆరు గ్రామసభలు ఆల్రెడీ చేస్తారు కదా, ఇది ఒకటి సపరేట్గా పెట్టుకొని లాస్ట్ పెట్టుకుంటే అదే రకంగా పెట్టింది. ఉండాలి తీర్మాన రూపంలో ఉండాలి, తర్వాత ఎంత బడ్జెట్ అనేది ఉండాలి, ఎంత చేసినంత ఒక తీర్మానం ప్రకారం ఒక సంతకాలు ఉండాలి, అది మనం చూపించుకుంటున్నాం అక్కడ. అదే మాకు చూపించమంటున్నాం, అది ఎక్కడ లేదు. నేను కూడా కొన్ని కొన్ని గ్రామ సభలకు వెళ్ళాను, కొన్ని మామూలుగా రాశారు తప్ప దాంట్లో ఇట్లా లేబర్ బడ్జెట్ కోసం ఇన్ని ఇన్ని వర్క్లు కావాలి. నెక్స్ట్ టైం చూడండి ఎక్కడ లేదు సార్. మా జిల్లాలో ఎప్పటి నుంచి ఏంటంటే ఖచ్చితంగా గ్రామ సభ గ్రామ పంచాయతీ మండలి జిల్లా పరిషత్ నిర్మాణం అయిన తర్వాతనే మేము కలెక్టర్ గారికి పెట్టి శాంక్షన్ తీసుకుంటాం జిల్లాలో. కాకపోతే మీరు రికార్డ్స్ పెట్టలేము దాని ఆల్రెడీ చూసాం సార్, చూసే దాంట్లో ఓన్లీ జాబ్ కార్డ్ సీట్ 100 into 453 వేజ్ ప్లస్ కూడా గ్రామ ప్లానింగ్ ప్రాసెస్లో జీపీ వైస్ నుంచి పెట్టండి. సిస్టమ్ ఎక్కడ కూడా మెయింటైన్ చేయలేదు జీపీల వల్ల. వర్క్స్ చేసి అంటున్నారు మీరు ఖచ్చితంగా పంపిస్తారు కదా, తెలుసా తెలియదు మరి అది ఒక రికార్డ్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఉన్న దాన్ని చూపట్లేదు కదా, ఖచ్చితంగా ఒక రికార్డ్ మీ దగ్గర ఉంటుంది, మీ దగ్గర నుంచి మేము శాంక్షన్ చేస్తాను చేయాలి చేయాలి ఖచ్చితంగా చూపెట్టండి. చివరిలో ఏ రోజు వచ్చినా అన్న ఇబ్బంది లేదు, ఇది ముఖ్యంగా ఇబ్బంది లేదు మనం ఒక్కటే సంతకం. మాకు లాస్ట్ డే వరకు ఆగినాం అనుకో లాస్ట్ డే రాకపోవచ్చు, లేదా తొందర ఆ రోజు బీరని లేకపోవచ్చు, లేకపోతే ఏదో తొందరలో ఎప్పుడైనా పేమెంట్ సమ్మర్లో చాలా వరకు ఉంటుంది. అది ఖచ్చితంగా ఇబ్బంది నుంచి ఫస్ట్ డేనే ఏదైనా ఫస్ట్ డే లీవ్ లేకపోతే సెకండ్ డే అన్నది తీసుకోండి ఖచ్చితంగా. ఇంకోటి మీ రికార్డ్స్ లో కూడా రాసి పెట్టుకోవాలి, అంటే మీ రిజిస్టర్స్ లో ఏమని రాసుకోవాలి, ఇంత బడ్జెట్ ఇన్ని వర్క్ ఇచ్చామని చెప్పి పెట్టుకోవాలి. అది అది చెప్పేది ₹36,36,000 ఖర్చు చేయాలి. పేమెంట్ పోయిందండి.
జరపండి. ఈ సోషల్ ఆడిట్ కోసం పబ్లిక్ హియరింగ్ కోసం తీసిన పంచాయత్ సెక్రటరీకి, తర్వాత స్పీడ్ అసిస్టెన్స్కి, టెక్నికల్ అసిస్టెన్స్కి, వీళ్ళందరినీ వీళ్ళందరితో కొంతమందితో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. ప్రాసెస్ పబ్లిక్ హియరింగ్ ప్రాసెస్ని చూడడానికి మెయిన్గా ట్రైనింగ్లో భాగంగా ఈ ప్రాసెస్ని చూడడానికి వచ్చాను. ఎలా అయితే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కదా పోస్ట్ పర్సన్స్ లేఅవుట్ చేస్తున్నారు, వీళ్ళు చేసిన ఆడిట్ వీళ్ళు గ్రామ పంచాయతీలకు వెళ్ళి ఏమేమి అబ్జర్వ్ చేశారు, ఈజీఎస్ వర్క్స్లో ఏమేమి డిఫరెన్సెస్ వచ్చాయి, మైనర్ డిఫరెన్సెస్, కొన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్లో ఉన్న డిఫరెన్సెస్ వాటిని వివరించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాట్ ఎవర్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై వాటికి రికవరీ మెకానిజమ్స్ కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ పీటీఆర్డీఏ గారు చేయడం జరిగింది. సో ఇవి అబ్జర్వ్ చేశాను. ఇంకా ఇది కంటిన్యూ అవుతుందని, కంటిన్యూ అయ్యి సక్సెస్ఫుల్గా ముగుస్తుందని కోరుకుంటున్నాను. మిగతా మూడు వందల ఒక్క చదవడం జరిగింది సార్ జరిగింది. ప్రస్తుతం మీరు మొక్కలు తగ్గించాక 845 మొక్కలు ఉంటాయి, మిగతా 50 మొక్కలు చెప్పడం జరిగింది సార్. రెండు షాపింగ్ ఫైల్ ఒకటే ఉంది సార్. అయితే ఈ ఒక లొకేషన్లో జరిగిన పని చదువు సార్. పిఆర్ రికార్డ్ అనేది